ఇంకెందుకు ఆలస్యం? మా సన్రే మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నప్పుడు స్కూల్లో బెల్ కొట్టాలని అందరూ చాలా సార్లు అనుకుంటారుగా, కింద బెల్ ఐకాన్ ఉంటది, కొట్టండి. హే ఎన్నింటికి వచ్చే తమ్ముడు? పోరాడి ఆగమ్మ. ఇక్కడ 2-3 గంటలు అవుతుంది ఇక్కడ నుంచి అని, అసలు మగవాళ్ళు ఆడవాళ్ళు లైన్ పెట్టి నెట్టేసేస్తున్నారు. దేనికోసం వచ్చారు మీరు? ఉల్లిగడ్డ కోసం వచ్చాము. అసలు ఎంత లైన్ ఎక్కడ తాతా అదేమంటే అతనికి అతనికి నెట్ బాగా అవుతున్నా, డబ్బులు కూడా పోయినాయి 50 రూపాయలు లైన్ లో నుంచి. ఎంత అమ్ముతున్నారు అమ్మ కేజీ? 50 దొరుకుతున్నాయా? 50 రూపాయలు అమ్ముతున్నాయి. ఇస్తున్నారా మీకు? ఎన్ని కేజీలు ఇస్తున్నారు? ఎన్ని కేజీలు ఇస్తున్నారమ్మా? రైతు నందిగామ రైతు బజార్కి వచ్చానండి. 2-3 రోజులు పెట్టి వస్తున్నారు, ఇక్కడ నో స్టాక్ అని చెప్పి నన్ను వెనక్కి పంపించారు. ఈరోజే పొద్దున్నే వస్తే స్టాక్ ఇవ్వాలి వస్తుందని చెప్పారు. గుడ్డ వచ్చేపట్టున్నారు లైన్ ఉంది. అది కాక ఆడవాళ్ళకి సపరేట్, మగవాళ్ళకి సపరేట్గా లైన్ కూడా ముందుకు ఆచరించారు. చాలా దూరం నుంచి మేము వెయిట్ చేస్తాం. ఇంత వెయిటింగ్ కూడా ఎప్పుడూ లేదు. కనీసం రోజువారీగా సప్లై ఇస్తే కనుక ఎంత ఇబ్బంది పడే వాళ్ళం కాదు. దీనికోసం అని చెప్పి అందరూ కూడా మాట్లాడి వచ్చి కోసం రావాల్సి వస్తుంది. బంగారం కంటే రూపాయి ఎక్కువ కాస్ట్లో ఉంది. బంగారం ఈజీగా దొరుకుతుందేమో అన్నట్టు ఉంది. చాలా ఇబ్బంది పడుతుంది. బయట బయట రైతు మార్కెట్గా 25 రూపాయలకి సప్లై ఇవ్వడం మాత్రం చాలా హర్షణీయమండి. బయట మాత్రం 100 రూపాయలు కంటే దీన్ని కొంచెం రోజువారీ సప్లై ఇస్తే కనుక మేము ఇంకా ఆనందిస్తాం. ఇక్కడ ఎంత అమ్ముతున్నారు? ఆధార్ కార్డు చూపించి పడుతున్నారా? ఈ ఉల్లిపాయల లోడు ఈరోజు మాకు రావడం జరిగింది. ఈరోజు పగలు 11:30 టైంలో రావటం వల్ల జనం ఎక్కువ మంది ఉల్లిపాయలు తీసుకురావడానికి బాధ్యత తీరి ఉంచున్నారు. అందువల్ల వినియోగదారుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని 2 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. లేడీస్కి ఒక కౌంటర్, జెంట్స్కి ఒక కౌంటర్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ తెచ్చిన వారికి కేజీ ఇవ్వడం జరిగింది. ఈరోజు రోడ్లో 217 బ్యాగులు నందిగామ రైతు బజార్కి కేటాయించడం జరిగింది.
దానిలో నుంచి 67 బ్యాగులు కంచించాల రైతు బజార్కి, 150 బ్యాగులు నందిగామ రైతు బజార్కి కేటాయించారు. అవి అయిపోయిన వరకు సాయంత్రం 6 గంటల వరకు ఎంతవరకు అయితే అంతవరకు వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఇవ్వడం జరుగుతాం. వారం నుంచి రావట్లేదని ప్రజలు చెబుతున్నారండి, వారానికి ఒకసారి వస్తున్నాయి, రోజు రావట్లేదు. ఇంతకుముందు వారానికి 2 సార్లు 3 సార్లు వచ్చేది, ఈసారి ఏంటంటే 4 రోజులు కొంచెం లేట్ అయింది. శనివారం పోయిన శనివారం ఇచ్చాము, ఆదివారం సెలవు, సోమవారం నుంచి మనకు లేదు, మళ్ళీ శనివారం ఈ లోడ్ వచ్చింది. ఇక్కడ నుంచి రెగ్యులర్గా లోడ్ వస్తుంది. మా ఏడీ గారికి కూడా ఇంటిమేషన్ చేయడం జరిగింది, ఏడీ గారు కూడా అడగంగానే లోడ్ పెట్టారు. అటువంటిది ఏముండదు, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరా పర్యవేక్షణలో అందరి ఎదురుగా అన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. కార్డు కేజీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంతగా గొడవ పడ్డారండి అక్కడ? లేదు, జనం ఎక్కువ అవడం జెంట్స్ ఒక చోట 2 కౌంటర్లు ఏర్పాటు చేయడం. తోపులాట్ ఏర్పడింది అంటారు? తోపులాట్ ఏం లేదు, ఇప్పుడు అన్నారు తోపులాట్ ఏం లేదు. జనం ఎక్కువ మంది ఎందుకు పగల లారీ రావడం వల్ల, అందరికి టౌన్ లో నుంచి లారీ రావడం వల్ల అందరికి తెలిసి జనం అంతా ఒకేసారి రావడం వల్ల ఆ ఇబ్బంది వచ్చిందండి. అది కూడా లైన్ లో అందరూ వాళ్ళు కూడా సహకరిస్తా ఉన్నారు.